నమస్కారం సార్. నమస్తే సార్. అల్లు శిరీష్ గారు తన ఆయన సినిమా ఒకటి రాబోతుంది సార్, బడ్డీ అని. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు సినిమా రేట్ల పెంపు విషయం పైన ఆయన స్పందించారు. అంటే ఈ సినిమాకి చాలా తక్కువ రేట్లు పెట్టారు, 99 సింగిల్ స్క్రీన్ కి, 100 రూపాయలు మల్టీప్లెక్స్ కి. ఎందుకు ఇంత తక్కువ రేట్ పెట్టారని అడిగినప్పుడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సినిమా చూడాలి అంటే ఫ్యామిలీతో కలిసి 2000 ఖర్చు పెట్టుకొని పోవాల్సి వస్తుంది. సో ఇది ఫ్యూచర్ ఇలా కంటిన్యూ అయితే ఒక బంగారపు కోడిగుడ్డు పెట్టే బాతును మనమే చంపుకున్నట్టు అవుతుంది. అందుకే ఇది అందరూ గ్రహించాలి, సినిమా రేట్లు మరీ ఎక్కువగా పెంచకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి మీ ఒపీనియన్ సార్? సినిమా టికెట్ల రేట్లు చాలా అధికంగా పెంచుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. అవును, పెద్ద హీరోల సినిమాలకి 500 అలా పెంచేస్తున్నారు, రెట్టింపు చేసేస్తున్నారు, వాళ్లే అధికారికంగా బ్లాక్ అమ్ముతున్నారు అనేది ఒక ఆరోపణ చాలా కాలంగా ఉంది. అవును, అంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభుత్వ అధినేతల దగ్గరికి వెళ్ళి హీరోలు బచ్చమాలి రేట్లు పెంచింపజేసుకోవడం అనేది చేస్తున్నారు ఆచారంగా. అయితే ఎవరు చూస్తున్నారు? ఈ మొదటి వారం మొదటి రోజు మార్నింగ్ షో చూసేది ఎవరు? ప్రేక్షకులు కాదు, ఫ్యాన్సే. అంటే ఎవరిని కోసుకు తింటున్నారు వీళ్ళు? అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారు హీరోలు. ఇది గమనించాలి. అది గమనిస్తే మిగిలినవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే, అల్లు శిరీష్ ఓకే టికెట్ల రేట్లు తగ్గించావు మంచిదే, లోపల స్నాక్స్ రేట్ల పరిస్థితి ఏంటి? మల్టీప్లెక్స్లో 150 150 నీకు టికెట్ అమ్ముతావు, కొనుక్కుని లోపలికి వెళ్ళిన వాళ్ళు 1000 రూపాయలు పాప్కార్న్కి బాధిస్తే ఏంటి పరిస్థితి? నువ్వు 150 రూపాయలకి ఇచ్చి ఏం ప్రయోజనం? అందుకని థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తులు జరగాలి. ఆడియన్స్ ఎనిమీగా మారింది థియేటర్. అందుకని సింగిల్ స్క్రీన్ ప్లేస్లోకి నెమ్మదిగా ఓటీటీలు ఎంటర్ అవుతున్నాయి. ఓటీటీ మల్టీప్లెక్స్ మధ్య సినిమా కేంద్రీకృతం కాబోతోంది, సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, ఇంకొన్ని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. అందుకని సింగిల్ స్క్రీన్ కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే రేటు తగ్గించడం అనేది ఒక మార్గం మాత్రమే కాదు, రేట్లు తగ్గించడం ద్వారా ఏం చేయగలం మనం? థియేటర్ని మరింత ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చగలగాలి. ఆ మార్చడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తులు చేయకుండా కేవలం ఏదో మేము తగ్గిస్తున్నామంటే కుదరదు. రెండోది, తగ్గించడం అనేది మంచిదే. టికెట్ల రేట్లు తగ్గింపు వలన జనాలు వెళ్ళొచ్చు, చూడొచ్చు, పాజిటివ్ టాక్ రావచ్చు. రేపు పొద్దున్న సక్సెస్ అయితే 200 రోజులకు రేటు పెంచుకోవచ్చు. సక్సెస్ అయితే మాత్రమే ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి అన్నట్టు. అందుకని సినిమా టికెట్ల రేట్లు తగ్గించటము పెంచటము అనేది మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా జనాలను అట్రాక్ట్ చేయడం కోసం తగ్గిస్తున్నారు వీళ్ళు. కానీ పెద్ద హీరోల సినిమాలకు కూడా తగ్గించాలిగా అలక్కరా. మొదట్లో చూసేది అభిమానులు కాబట్టి, అభిమానుల్ని కోసుకు తింటే మాకు ఇష్టం లేదు కాబట్టి మొదటి 10 రోజులు మేము జనాలకు వదిలేస్తున్నాం అని చెప్పాలిగా. అది చెప్పట్లేదు. అంటే వ్యాపారం వ్యాపారంలా చేసేవాళ్ళు వచ్చారు, వ్యాపారం వ్యాపారంలాగా చేస్తున్నటువంటి సమయంలో అలాగే పెడితే, అది అలాగే ట్రావెల్ అయితే ఏ ఇబ్బంది అన్నా వస్తే చూసుకోవటానికి ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకని ఏ విషయాన్నైనా అంటే టికెట్ల రేట్లు తగ్గింపు లేకపోతే మరొకటో దేనికి అది విడిగా ఉండదు, అది మొత్తం ఒక నిర్మాణంలో భాగమై ఉంటుంది. ఓకే, అందుకని అల్లు శిరీష్కి ఎలాగూ వాళ్ళకి రిలీజు ఇవన్నీ అన్ని వ్యవస్థలు కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి పాప్కార్న్ రేట్లు తగ్గించమని చెప్పమనండి. టికెట్ల రేట్లు కాదు ఇప్పుడు జనాలు నేర్పిస్తోంది, లోపల స్నాక్స్ రేట్. అవును, సింగిల్ స్క్రీన్స్లో ఎలాగూ తక్కువే ఉంటున్నాయి స్నాక్స్ రేట్లు, కానీ మల్టీప్లెక్స్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు తగ్గించాలి, సింగిల్ స్క్రీన్స్ ఏదో మేరకు బతికించాలి. ఈ రెండు పనులు భుజాన్ని వేసుకుని కనుక పనిచేయగలిగితే అల్లు శిరీష్ వెంట జనం నడుస్తారు. సార్, అల్లు శిరీష్ గారు అంటే ఫాదర్ అల్లు అరవింద్ గారు, అంటే ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్లో ఆయన ఒకరు కాబట్టి ఇదే ఆయనతో డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు సార్. ఆయనతో డిస్కస్ చేయడం వల్ల 90 రూపాయల టికెట్ పెట్టి ఉండొచ్చు. ఓకే, తక్కువ ఏంటంటే ఇది మంచిదే, మంచి పరిణామమే. మన సినిమాకి మన రేటు, మన సినిమా పిండి కొద్దీ రొట్టె అనేవాళ్ళు గతం. మన పిండికి ఈ రొట్టె చాలే, లేకపోతే ఈ రొట్టెకి ఈ రేటు చాలే అనుకుంటే బాగానే ఉంటుంది, మంచి ఆలోచన. ప్రతిదీ 1 కోటి రూపాయలు పెట్టి జనాల నుంచి వెంటనే దండుకోవాలంటే అయ్యే పని కాదు కదా. అందుకని ఇది మంచి ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని తప్పట్టక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.